हेलो फ्रेंड्स एला अंदर वेलकम बैक टू अवर यूट्यूब चैनल टॉपिक उग्गु तैयारी विधान वीडियो तेलुसुकुंदाम इप्पुडु ओक बाउल तीसुकोनी टू वाटर ग्लास बियम तीसुकोनी अंदुलो कोंचेम वाटर याड चेसुकोनी ओक 5 अवर्स वरकु इलाने नानबेट्टि उंचुकोवाली। इप्पुडु टू ग्लास बियम की पप्पुलु एन्नि तीसुकोवालो चूद्दाम। टू ग्लास बियम की 4 टी ग्लास पप्पुल तीसुकोवाली। 1 ग्लास कंदिपप्पु, 1 ग्लास पेसरपप्पु, 1 ग्लास मिनपप्पु, ఒక పిడికెడు మాత్రమే శనగపప్పు తీసుకోవాలి। శనగపప్పు త్వరగా డైజెషన్ అవ్వదు కాబట్టి నేనైతే ఒక పిడికెడు మాత్రమే తీసుకుంటాను। కొంచెం మినపప్పు మాత్రం ఇంకా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటాను। ఈ అన్ని పప్పులు కలిపి ఒక వాటర్ గ్లాస్ అయ్యేలా చూసుకోవాలి। కొంచెం ఎక్కువైనా కూడా పర్వాలేదు। 1 కేజీ బియ్యం అంటే ఈ వాటర్ గ్లాస్ తో 2 టైమ్స్ తీసుకోవాలండి। అలాగే పప్పులు అన్ని పప్పులు కలిపి ఈ 1 గ్లాస్ అయ్యేలా చూసుకోవాలి। నేనైతే ఇలా కొలతగానే తీసుకుంటానండి, అందుకే మీకు అలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను। ఇప్పుడు వీటిని వేరువేరుగా 5 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి। చూసారా, నేనైతే 5 అవర్స్ నానబెట్టేసి మంచిగా క్లీన్ చేసుకొని ఇంట్లోనే ఆరబెట్టేసానండి। ఇక్కడ మాకు ఇప్పుడు ఎండ లేదు కాబట్టి ఇంట్లో ఆరబెట్టేసాను। రేపు మాత్రం పప్పులను మాత్రం ఎండలో బాగా ఎండబెట్టాలి। బియ్యాన్ని మాత్రం ఇంట్లోనే ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసుకోవాలి। బియ్యాన్ని కూడా ఎండలో ఆరబెట్టేస్తే బియ్యం అయితే ఇట్లా ముక్క వాసన వచ్చి తొందరగా పాడవుతుంది। నెల రోజుల వరకు నిల్వ అసలు ఉండదు। నెల రోజుల వరకు నిల్వ ఉండాలి అంటే 2 డేస్ కంపల్సరీ ఆరబెట్టుకోవాలి అండి। చూసారా, 2 డేస్ అయిపోయింది, బియ్యం ఎంత బాగున్నాయో। అలాగే పప్పులను కూడా చూసేద్దాము। చూడండి, పప్పులు మాత్రం ఇలా పలపల అయ్యేల వరకు అలాగే 2 డేస్ మంచి ఎండలో ఎండబెట్టేయాలండి। అలా చేస్తేనే 2 మంత్స్ వరకు పాడవకుండా ఉంటుంది। ఇప్పుడు ఒక pan తీసుకొని అందులో పప్పులు యాడ్ చేసుకొని అవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాము। ఎప్పుడైనా కూడా పప్పులను బియ్యంలను కలిపి వేయించకూడదండి। మన నేనైతే ఇంకో బర్నర్ ఆన్ చేసుకొని దాంట్లో బియ్యాన్ని వేయిస్తున్నాను। రెండు కలిపి వేయించుకుంటే పప్పులు త్వరగా వేగవు కాబట్టి బియ్యం త్వరగా వేగిపోతుంది కాబట్టి బియ్యం అయితే మాడిపోతుంది కాబట్టి రెండింటిని వేరువేరుగా వేయించుకోవాలి। పప్పులు వేగుతున్నాయి, అలాగే బియ్యం కూడా వేగిపోయాయి। ఇప్పుడు చూద్దాం। ఇప్పుడు ఈ పప్పులను బియ్యాన్ని రెండింటిని చల్లార్చుకోవాలి, తర్వాత ప్రాసెస్ అయితే ఇప్పుడు చూసేద్దాం। ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి। అందులో ఒక పిడికెడు పల్లీలు వేసుకోవాలి। మీడియం ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి పప్పులైన బియ్యమైన పల్లీలైన। ఇప్పుడు అందులో ఒక 15 జీడిపప్పు, ఒక 15 బాదంలు, అలాగే ఒక టీస్పూన్ జీలకర్ర, అలాగే ఒక టీస్పూన్ ఓమా, వీటన్నింటిని వేరువేరుగా వేయించుకోవాలి కొంచెం లైట్గా వేగే వరకు। జీలకర్ర అయితే పిల్లల డైజెషన్కి ఉపయోగపడుతుంది, అలాగే ఓమా అయితే దగ్గు కానీ జలుబు కానీ రాకుండా ఉపయోగపడుతుంది। ఇంకా బాదంలు జీడిపప్పు అయితే పిల్లలకి అలాగే పెట్టలేం కాబట్టి నేనైతే వేయిస్తాను। అలాగే వేగించి పౌడర్ చేసేసి అందులో కలిపిస్తాను కాబట్టి వాటి ద్వారా కూడా పిల్లలకి విటమిన్స్ అందే అవకాశం ఉంటుంది। చూసారా, అన్ని వేగిపోయాయి, నేను అన్నింటిని మిక్స్ చేసేసాను। అన్ని కలిపేసి వాటిని ఒక 10 నిమిషాల పాటు చల్లారించుకోవాలి। మనం ఇంతక బియ్యము అవన్నీ బియ్యము పప్పులు అన్నీ ఆరబెట్టుకున్నాం కదండి, చూడండి అవి ఇవి అన్నీ కలిపేసి ఇప్పుడు మిక్స్ పెట్టుకోవాలి। వేయించక ముందు మాత్రం అన్ని వేరుగానే ఉండాలి। చూసారా, నేనైతే ఇప్పుడు మిక్సీ పట్టేశాను, చూడండి ఎంత బాగుందో। ఇదైతే ఇంకొక 1 ఇయర్ లోపు పిల్లలకి అయితే ఇంకా కొంచెం మెత్తగా చేసుకొని ఉగ్గు ప్రిపేర్ చేసుకోవాలి। మా పాపకి అయితే 18 మంత్స్ కాబట్టి నేనైతే కొంచెం లావుగా చేసుకొని ఇంకా కొంచెం సేపు ఎక్కువ ఉడకబెట్టుకుంటే సరిపోతుంది। మీరు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేయండి। ఈ వీడియో అయితే మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను। ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి। మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్।